అందరికీ నమస్కారం అండి. వసు హోమ్కు స్వాగతం. ఈరోజు మా మిద్దె తోటలో చిట్టి టమాటాలు బాగా కాసాయండి. అవి మీకు కూడా షేర్ చేయడానికని వీడియో తీస్తున్నాను. ఇదేనండి టమోటా చెట్టు. చాలా పుల్లగా ఉన్నాయండి టమోటాలు. చిన్నగా ఉన్నాయి, చాలా పులుపున్నాయి. ఇవి మనం ఇంట్లో కూరగాయలు కానీ తీసుకొచ్చుకుంటేనండి అందులో ఉన్నటువంటి విత్తనాలు వేసి చూద్దామని వేసాము. మొక్క బాగా పెరిగింది. ఇది పూత నిలబట్టడానికి ఫస్ట్లో కొంచెం రాలిపోతూ ఉంటేను పులిసిపోయినటువంటి మజ్జిగ చల్లటం వలన ఇక పూత బాగుంది. పైగా పురుగు కూడా ఏం రాలేదండి. చాలా పులుపు ఉన్నాయండి. నాలుగు టమోటాలు అయితే బోలెడంత పులుపు వస్తుంది. పైగా నాటు కావటం వలన రసం కూడా బాగుందండి. చూసారా చిట్టి టమోటాలు ఎన్ని కాసాయో. ఇలా మన మిద్దె తోటల్లో ఈ మనకు ఉపయోగపడినటువంటి బకెట్లు కానీ, పెరుగు బకెట్లు, తర్వాత పెయింట్ ఉండేటువంటి బకెట్లు, వాటిల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంతకుముందు మనం ఒక వీడియో తీసుకున్నామండి. అదేంటంటే మనకు ఇంట్లో వేస్ట్గా ఉండేటువంటి బియ్యం గోధుమలలో మట్టి పోసి మనం తీగ మొక్కల్ని పెంచుకోవచ్చు అని వీడియో చేశాను కదా. చూడండి ఈరోజు మా తీగ మొక్కలు చక్కగా కాయలు కాస్తున్నాయండి. ఆ రోజు మీ వీడియోలో చూపించినటువంటి మొక్కజొన్న విత్తనాలు నాటున్నామని చెప్పున్నాను కదా, ఇప్పుడు చక్కగా కంకి వచ్చేస్తుందండి. ఇలా మనం ఉపయోగకరంగా లేనటువంటి వాటిలో కూడా కొంచెం మట్టిని, మరికొద్దిగా నీటిని ఉపయోగిస్తూ మనకు అవసరమైనన్ని కూరగాయలు కానీ, ఆకుకూరలను కానీ మనం చక్కగా పెంచుకోవచ్చండి. ఇది పొట్ల అండి. పొట్ల కూడా పిందెలు వేస్తుంది ఇప్పుడిప్పుడే. కింద వైపు ఉన్నటువంటి ఆకులన్నింటినీ మనం రిమూవ్ చేసుకున్నట్లయితే మనకు ఆ బలం అంతా కూడా పూతకి, పిందెలకి, కాయలకు వెళ్తుంది. బీరకాయలండి. ఆల్రెడీ నేను నాలుగు కాయలు కోసేసానండి. ఇదిగోండి పొట్లకాయ పిందె వేసింది. ఇలా బీర, సొర, దొండ, పొట్లకాయ, ఇట్లా మనకు అవసరమైనటువంటి, ఇంట్లోకి ముఖ్యంగా అవసరమైనటువంటివి, మనకు సరిపడినన్ని కూరగాయలని ఈ వేస్ట్గా ఉండేటువంటి బియ్యం గోతంలో మనం చక్కగా పెంచుకోవచ్చండి. మనకి ఇంట్లోకి సరిపడా వస్తాయి. చూడండి బీరకాయ ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ వీడియో చూస్తున్నటువంటి వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్నటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం కొరకు ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంతకుముందు వీడియోల కోసం డిస్క్రిప్షన్లోని లింక్ పైన టచ్ చేయండి.